హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డేరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డాక్రా మహిళలందరికీ కూడా ఒక శుభవార్తనే చెప్పుకోవాలి ఎవరైతే డాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటనది కొట్టి ఆలని పెట్టుకోండి మనకు డాక్రా మహిళలందరికీ కూడా రెండవ విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ ఐదు డాక్యుమెంట్స్ని అయితే ఇవ్వాలి అనేసి అయితే ఒక సమాచారాన్ని అయితే పంపించడం అయితే జరిగింది ఈ ఐదు డాక్యుమెంట్స్ ఏంటి ఈ ఐదు డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వాలి అనే పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డేట్ అనేది ఎప్పుడు ఇచ్చారు అనే పూర్తి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఈ వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద ఎర్ర కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆళ్ళని పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డాక్రా అక్కచెల్లమ్మలందరికీ కూడా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఒక సమాచారాన్ని అయితే మన ఆర్పీలు సిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఒక మెసేజ్ అనేది పంపించడం జరిగిందనమాట మనకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు డాక్రా రుణమాఫీకి సంబంధించి ఎవ ఎవరైతే ఎంతెంత రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు విడతల్లో అయితే రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉందో అంత అప్పును కూడా నాలుగు దఫాల్లో మాఫీ చేస్తామన్నారు అదేవిధంగా ఎన్నికల తర్వాత ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ కింద అయితే సున్నా వడ్డీ అనేది జమ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మనకు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా మొదటి విడత రుణమాఫీ అనేది చేయడం జరిగింది ప్రతి ఒక్క చెల్లెమ్మకు కూడా సంఘానికి ఎంత అప్పు అనేది ఉంటుందో ఆ అప్పును నాలుగు భాగాలు చేసి మొదటి భాగానికి ఎంత అమౌంట్ వచ్చిందో అంత అమౌంట్ను మొదటి విడత రుణమాఫీ కింద అయితే జమ చేయడం జరిగింది ఇక మూడు విడతల్లో అయితే మనకు ఈ రుణమాఫీ అనేది చేయాల్సింది ఇప్పుడు రెండవ విడత రుణమాఫీకి సంబంధించి మనకు ఆర్పీలకు మరియు సీఓలకు అయితే మనకు మెసేజ్ అనేది పంపించడం జరిగింది మీరు తొందరగా ఈ సర్వే అనేది ఫిబ్రవరి నుంచే మొదలు పెట్టండి అనేసి అయితే పంపించడం జరిగింది మెసేజ్ అనేది కానీ మనకు ఎన్నికలు సడన్గా మన ఏపీలో ఎన్నికలు అనేది రావడం వల్ల ఈ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి సర్వే అనేది మార్చికి అయితే వాయిదా పడ్డం జరిగిందనమాట ఈ సర్వే ముందుగా ఎందుకు చేయమన్నారు అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గతంలో మొదటి విడత రుణమాఫీ చేసినప్పుడు చాలామంది సభ్యులకైతే మనకు చిన్న చిన్న కారణాల వల్ల ఈ రుణమాఫీ అనేది మొదటి విడత రుణమాఫీ అనేది రాలేదన్నమాట దానిపైన చాలామంది కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మన ప్రభుత్వానికి అయితే చేరవేశారనమాట దీని పట్ల మన సీఎం గారు స్పందించి మనకు అందరికీ కూడా ఎవరు కూడా ఈ రుణమాఫీకి అనర్హులు కాకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే సర్వే అనేది కండక్ట్ చేయండి ఈ సర్వేలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఐదు డాక్యుమెంట్స్ అనేటివి తీసుకోండి అని కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు మనం ఆ డాక్యుమెంట్స్ విషయానికి వెళ్తే మనకు డాక్టర్ అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటనేది కొట్టి ఆలని పెట్టుకోండి ఇక మనం ఐదు డాక్యుమెంట్స్ ఏంటివి అనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా మనము ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ మనకు మీకు మొదటి పెడత రుణమాఫీకి సంబంధించి ప్రతి సంఘం తరఫున కూడా మనకు ప్రతి సభ్యురాల దగ్గర కూడా మనకు వేలుముద్ర అనేది వేయించుకున్నారు వాళ్ళు మిషన్ ద్వారా అది ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట మనకు ఎవరికైతే రెండో విడత రుణమాఫీకి సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది చేయించుకుంటారు ఇది మొదటి డాక్యుమెంట్ అనమాట ఇక రెండో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్స్ మాత్రానికి చాలా జాగ్రత్తగా అకౌంట్ నెంబర్ అన్ని కరెక్ట్గా ఉండేటి మాత్రానికే ఇవ్వండి మీకు మొదటి విడత రుణమాఫీకి సంబంధించి వచ్చిన వాళ్ళైతే ఇవ్వాల్సిన అవసరం ఉండదు రెండో విడత వాళ్ళకి ఆటోమేటిక్గా అదే బ్యాంక్ అకౌంట్లకైతే అయితే వస్తుంది కానీ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రానికి మీకు ఐఎఫ్ఎస్సి కోడ్స్ అనేటివి మారిపోతాయి మార్చి మార్చిలో మారిపోతాయి అనమాట కాబట్టి మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కొత్తది ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి బదులు ఏంటంటే మీరు కొత్త యూనియన్ బ్యాంక్లో కలిసిపోవడం జరిగింది కాబట్టి కొత్త పాస్బుక్లో ఉన్నటువంటి అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీరు రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక మనకు మూడో డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా ఐదో డాక్యుమెంట్ కింద ప్రతి నాలుగో డాక్యుమెంట్ కింద ప్రతి ఒక్కరికి కూడా మనకు రైస్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది రైస్ కార్డు అనేది ఉంటేనే మనకు డాక్రా రుణమాఫీకి ఎలిజిబుల్ అయితే అవుతారు అలాగే ఐదో డాక్యుమెంట్ చూసుకుంటే మీ యొక్క గ్రూపు వివరాలు మీ యొక్క సంఘం ఐడి మీరు ఏ గ్రూప్లో ఉన్నారు అవి ఆల్రెడీ ఆర్పీలకు సీఓలకు తెలిసే ఉంటాయి మరొకసారి కన్ఫర్మేషన్ కోసం అయితే మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడానికైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది మీరు మీ వాలంటీర్ దగ్గర కానీ లేకపోతే మీ ఆర్పీ దగ్గర కానీ మీ సిఇ దగ్గర కానీ వాళ్ళు అడిగినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి చేరవేయాల్సి ఉంటుంది మనకు మార్చి నుంచి అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేస్తారు మనకు ఉగాది నాటికి ప్రతి సంఘానికి కూడా గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు మనకు ఈ డాక్రా రుణమాఫీ అనేది రెండో విడత కింద అయితే చేయబోతున్నారనమాట ఇక మనం చూసుకుంటే డాక్రా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఒక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లో మీ పేరుందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగో అనేది కూడా నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా చూపిస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే అందులో మీ డీటెయిల్స్ అనేటివి ఉన్నాయా లేవా అని కూడా మీ అందరికీ తెలుస్తుంది అనమాట ఇది డాక్రా మహిళలకు సంబంధించి రెండవ విడత రుణమాఫీకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఈ రెండవ విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది కూడా మనం తెలుసుకున్న ఉగాది నాటికి అయితే సర్వే అనేది కంప్లీట్ చేసేసి ఉగాది నాటికి ఈ రుణమాఫీ అనేది రెండవ విడతకు సంబంధించి చేయాలనేసి అయితే మన సీఎం గారు అయితే నిర్ణయించడం అయితే జరిగిందనమాట ఇక మనం చూసుకుంటే ఈ డాక్యుమెంట్లు అయిపోయినాయి కదా ఇక మనకు ఈ వెబ్సైట్లో ఏ విధంగా మీ పేరు అనేది చెక్ చేసుకోవాలని ఇక్కడ మీరు చూపిస్తాను నేను ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డేటా అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ స్టేటు డిస్టిక్ బ్లాకు గ్రామ పంచాయతీ విలేజ్ అనేది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ వస్తాయి అనమాట ఇది మనకు అఫిషియల్ వెబ్సైట్ అనమాట ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ మీరు స్టేట్ దగ్గర ఇక్కడ మీకు ఏ జిల్లా అయితే ఆ జిల్లా మనకు ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ దగ్గర ఏ జిల్లా అయితే ఆ జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట మీ జిల్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ బ్లాక్ దగ్గర మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ గ్రామ పంచాయత్ చూసుకుంటే మీ యొక్క గ్రామ పంచాయతీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీది ఏ విలేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది మీరు ఏ సంఘంలో ఉన్నారు మీ యొక్క పేరు మీ యొక్క గ్రూపు ఐడి అవన్నీ కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి స్టేటు డిస్టిక్ బ్లాక్ నేము గ్రామ పంచాయతీ విలేజ్ నేము ఎస్ఎస్జి నేమ్ అంబికా గ్రూప్ అంట ఇక్కడ మెంబర్ నేము అలాగే ఫాదర్ హస్బెండ్ నేము జెండరు ఏజ్ కేటగిరీ అంటే క్యాస్ట్ ఏదైనా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఇక్కడ చూడండి ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో వన్ టు టెన్ ఏ ఎనిమిది వందల ఏడు ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా ఒకవేళ మీ పేరు మీరు వెతుక్కోలేకపోతే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఈ సెర్చ్లో మీ పేరు అనేది ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుందనమాట ఇది డాక్రా మహిళలకు సంబంధించి మీ పేరు డీటెయిల్స్ అనేటివి ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి మనకు ఇది మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సైట్ అనమాట ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆలని పెట్టుకోండి